Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈ రోజు ఈవిడల్ మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి ఏఈ అండ్ జేటీఓ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తూ మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలుపుదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి ఏఈ అండ్ జేటీఓ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే లీక్ అయిన కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు అఫీషియల్గా టీఎస్పీఎస్సీ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ 16/2022 యొక్క 837 వేకెన్సీస్కి దాదాపుగా మనకి ఇక్కడ 74,000 మంది అప్లై అయితే చేసుకోవడం జరిగింది. దీంట్లో 55,000 మంది పరీక్ష రాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 14వ తేదీ రోజు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 19/2023 యొక్క కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తర్వాత ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. వీటి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేది త్వరలో అప్డేట్ అయితే ఇస్తామని టీఎస్పీఎస్సీ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మనకు ఫైనల్గా అయితే ఏఈ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్ అయితే కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.